సార్ మాకు కావాల్సింది, మేము నాసువేలి ముత్తరాజులో ఉన్నాం కాబట్టి మాకు ఒవ్వలకు గొడవ కాకుండా ఏది కాకుండా అందరం కలిసిమెలిసి ఉండాలని సమస్యతోని మాకు మాకు ఇస ఉండాలని చెప్పి మా కోరిక సార్. ఏంటంటే వాళ్ళు ఏమంటున్నారంటే మీకు ఒక్కది ఏది లేదు, ఒక పది పది కానీ ఏళ్ళ కింది లెక్కలు అంటే మాకు తెలిసి తెలియక ముచ్చట. ఇప్పుడు ఏంటంటే నీళ్ళు వచ్చేటి ఇప్పుడు అత్తున్నాయి, ఒక రెండు మూడు ఏళ్ళ సంది పైన సంది నీళ్ళు లేవు. నీళ్ళు లేకపోతే అటు అచ్చుడు ఎండిపోవడం, మా పొలాలే వాదలే బరాబర్ వండలేక మేము దానికి దీనికి అలా కుర్ర కుంటల సాపలు పీపలు ఉండలేక మేము దేని చెద్దయ్యలే. అయినప్పుడు వాళ్ళు ముందు హుషారుతనం చేసుకొని మేము ఉండగానే వాళ్ళు అంతా చేసుకుని కుంటలు ఏవి ఉన్నాయి మాయా అని చెప్పి వాళ్ళు మమ్మల్ని రాణించలేదు. గూళ్ళ వాళ్ళు బెత్తవాళ్ళు రానిద్దలేరు. మాకు అయింది పట్ట, మీకు ఏది లేదు అన్నప్పుడు మేము ఊరులో అందరం ఎక్కడ పోవాలని చెప్పి మా కోరికతో ఈ నిర్ణయానికి వచ్చిన సార్. అంటే చేపలు పట్టే హక్కు బెస్తోళ్ళకే ఉన్నదట, ముత్తరాజులు లేదని చెప్పి అంటుడు. మరి ముత్తరాజులకు ఉన్న సమస్య కరెక్టే, లేదన్న సమస్య కరెక్టే, మరి వేరే ఊర్లలో ఉండదు కదా. ఇప్పుడు మా ఊరి వరకు లేదన్న మాట కరెక్టే, మేము ఒప్పుకుంటాం. వేరే ఊర్లలో సుతం ఉండకపోతే మేము అడగం, వేరే ఊర్లలో ఉన్నది కాబట్టి కంపల్సరీ మాకు కావాలని కోరికతోని ఇది మాట్లాడుతున్నాం సార్. అందు గురించి మాకు ఏమంటున్నాం, మాకు అర్థం కావాలని చెప్పి మాట్లాడలేము. చేపలు పట్టుకుంటే ఎన్ని రోజులు మీరు మాట్లాడతారు? గ్రామస్తులు కాకుండా తెలంగాణలో ఉన్న మీరు బిడ్డలకు విస్తీర్ణంతో సంబంధం లేకుండా సభ్యత్వము ఇస్తానని ఆ రోజు పోకపేట సభలో భూమి పూజలో ముదిరాల భూమి పూజలో ఇచ్చిన తీర్మానానికి కట్టుబడి వెంటనే తలసాని శ్రీనివాస యాదవ్ గారు తెలంగాణలోని ప్రతి ముదిరాజు బిడ్డకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ముదిరాజు బిడ్డకు సభ్యత్వం ఇప్పించాలని ఈరోజు మేము ఉదాహరణకు దిగినాం. మీ డిమాండ్ ఈరోజు తెలంగాణ ముదిరాజు మహాసభ నాచిపల్లి గ్రామ తరఫున J&2 కాలేజీ వద్ద ఎక్స్రోడ్ వద్ద ఈరోజు ధర్నా నిర్ణయించడం జరుగుతుంది. ఈ ధర్నా ఎందుకంటే మాకు మొన్న ఒక భూమి పూజల మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ గారు మాకు ఒక మాట ఇచ్చిండు. ఏ మాట ఇచ్చిండంటే 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క ముదిరాజు బిడ్డలకు గంగాపుత్రులకు బెస్సులకు కానీ సొసైటీలకు సంబంధం లేకుండా చెట్లకు సంబంధం లేకుండా సభ్యతలు ఇస్తా అని చెప్పారు. ఇస్తా అన్నాక మేము సంబరపడి పాలాభిషేకాలు నిర్వహించడం జరిగింది. ఆ పాలాభిషేకం మాకు ఎన్నో ఒక వారం రోజులు కూడా లేకుండా మళ్ళీ ఏమన్నాడు అంటే మేము ఇచ్చిన మాట రిటర్న్ తీసుకుంటున్నా మన మేము 18 సంవత్సరాలు నిండిన వారికి ఇప్పుడు ఇచ్చేటట్టు లేదని దాంట్లో ఒక ఎవరు మాట ఇన్నారో మాకు అర్థమైతే లేదు. కానీ మరి మా ఓట్లు మీకు పనికొచ్చట మా ముదిరాజులు అంటే మీకు కనిపిస్తలేరా? మా ముదిరాజు ఓట్లు మీకు అవసరం లేదా? తెలంగాణ లోపల అత్యధిక
జనం ఉన్నదంట ఒక మా ముదిరాజ్ కులాస్తులని మీరు ఒకసారి గుర్తించుకోండి మా ముదిరాజ్ కులాస్తులను ఒకసారి గుర్తించుకోండి అయ్యా తలసాని శ్రీనివాసరావు గారు మీకు ఒకటే ఈ సభ ముఖానికి ఒకటే హెచ్చరిస్తున్నాను మా గిన నువ్వు ఇచ్చిన మాట ఈయన నిలబెట్టుకోకుంటే 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క ముదిరాజుల మత్స్యశాఖల సభ్యత్వం ఇస్తానని ఆ మాట ఈయన వెంట వెనక గిన తీసుకుంటామంటే మాత్రము మా జిల్లాలో నువ్వు ఎక్కడికైనా అని నిన్ననే మేము మొన్న నాచిపల్లిలో మాట్లాడడం జరిగింది మొన్న జగిత్యాలలో 10,000 మందితో ధర్నా నిర్వహించడం జరిగింది అట్లా నువ్వు ఏ జిల్లాకు పోతే ఆ జిల్లాకు మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ గారు నిన్ను ఉరికించుకుంటా కొడతామని ఈ సభాముఖంగా ఒకటి హెచ్చరిస్తున్నాము జై ముదిరాజ్ జై జై